వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అయితే నేను ఈరోజు మేము ఏం చేసామో కంప్లీట్ బ్లాగ్ అయితే చూపిస్తాను. సో చూసేయండి. వచ్చిందమ్మా. ఈరోజు అయితే మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాం లంచ్కి. ఆమెనైతే నా డిగ్రీ ఫ్రెండ్ అన్నమాట. అప్పటి నుంచి కాంటాక్ట్లోనే ఉన్నాం. కొంచెం మధ్యలో గ్యాప్ వచ్చింది కానీ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం. సో మాట్లాడుకుంటున్నాం అన్నమాట. అంటే ఎవరి లైఫ్ వాళ్ళది కదా, అందుకని కొంచెం బిజీగా ఉండి అప్పుడు ఎవరం మాట్లాడుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మాట్లాడుకుంటున్నాం ఒక 1 ఇయర్ నుంచి. ఆమె చాలా నుంచి అయితే లంచ్కి అయితే ఇన్వైట్ చేసింది, మాకు వీలు అవ్వక వెళ్ళలేదు. ఈ రోజు అయితే వెళ్తున్నాం, అందుకని మార్నింగ్ స్నానం చేశాను అన్నమాట. మా రూహి చూస్తున్నారు కదా, పసుపు పెట్టుకోవడం అంటే తనకు చాలా ఇష్టం. నేను కడప కడిగినప్పుడల్లా వచ్చి నిల్చుంటుంది. సో కడగడం అయిపోయిన తర్వాత అయితే తనకైతే నేను పెడతాను అన్నమాట. ఇలాగా మళ్ళీ మీరు అనొద్దు, దేవుడు కడపకు పెట్టేది ఆమెకు పెట్టుడు అది ఇది అని. నేను అయిపోయిన తర్వాతనే పెట్టిన, ఈ బయట తర్వాత యాడ్ చేశాను అన్నమాట. నేనైతే రెగ్యులర్గానైతే ఖచ్చితంగా కడప కడిగి ముగ్గు అయితే వేస్తాను. మ్యాక్సిమం నాకు వీలైనప్పుడు అయితే వేస్తాను. ఎప్పుడో ఒకసారి అయితే మిస్ అవుతుంది, కానీ లేట్గా లేస్తే. మేము పెంట్ హౌస్ కాబట్టి ఎండ చూస్తున్నారు కదా ఎంత ఎండ వచ్చిందో. అసలు ఇది మార్నింగ్ 6:47 అవుతుంది అంత టైము, కానీ ఎండ మాత్రం ఫుల్ ఉంటుంది. అసలు త్వరగా సమ్మర్ అయితే ఈసారి మార్చిలోనే స్టార్ట్ అయిపోయింది, ఫుల్ ఎండలు. అసలు మేము ఇంటికాడ నుండి బయలుదేరేసరికి అక్కడ మనకి 11:40 అయింది. ఇంకా చెప్పలేము ఎండ అయితే. అసలు నేను వైట్ బొట్లు పెడుతుంటే మా సురేందర్ వైట్ పెట్టారు కదా అన్నాడు. మీరు ఏవి పెడతారో నాకైతే కామెంట్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్. మా అమ్మనైతే అలాగే పెట్టేది, అలాగే నేను ముగ్గు ఎలా వేస్తున్నానో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అలాగే నేను ఎలాంటి ముగ్గులు వేయాలో కూడా మీకు వీలైతే కామెంట్ చేయండి. నేను డైలీ అయితే ఖచ్చితంగా ముగ్గు వేస్తాను, అది కూడా వీడియోలలో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను అన్నమాట. చూస్తున్నారు కదా రూహి అయితే చాలా ఇడ్చింది అన్నట్టు, అందుకే ముగ్గు వేస్తున్నప్పుడు కూడా ఎత్తుకొనే వేశాను. ఇంట్లో పని కూడా మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది, చిన్నపిల్లలు అంటే ఇలాగే ఉంటుంది కదా. నాకైతే అంత విసిగేం రాదు, నాకు అలవాటు అయిపోయింది ఇలాగే ఏడుస్తుంది ఎత్తుకోమని అయిపోయిన తర్వాత. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మేమైతే కేఎల్ఎం షాపింగ్ మాల్లో ఉన్నాము. డ్రెస్ తీసుకోవడానికి వచ్చాము కానీ నాకు అంతగా నచ్చలేదు. అంటే ఆమె 7 ఇయర్స్ అట్లా ఉంటుంది, మళ్ళీ చిన్నగా అవుతుందేమో అన్నట్టు ఇంకా వేరే బ్యాగ్ అయితే తీసుకెళ్ళాను. ఈమెనే చిన్ను, మా ఫ్రెండ్ వాళ్ళ పాప. తను చాలా బాగా ఉంటుంది అన్నమాట, మా ఆయనతో కూడా బాగానే ఉన్నది రూహి. ఇంకా మా ఫ్రెండ్ జ్యోతి అయితే ఇక్కడ చాలా చాలా ఎంజాయ్ చేశాము, చాలా బాగా అనిపించింది. ఎంతైనా మన క్లాస్మేట్స్ అంటే బాగుంటుంది కదా. చిన్నతోటైతే చాలా బాగా ఆడుకున్నాను అన్నమాట. అసలు మేము ఏమనుకున్నామంటే ఒక డ్రెస్ తీసుకొని వెళ్ళాలి అనుకున్నాం, కానీ ఫుల్ ఎండ, అసలు షాప్స్ ఏమి ఓపెన్ చేయలేదు. సో అందుకని అసలు నేను డ్రెస్సే అనుకున్నా కంపల్సరీ డ్రెస్ తీసుకోవాలని ఉండేనాడు, కానీ లాస్ట్ పక్క బ్యాగ్ తీసుకున్నాను. నేను ఇలాంటి నేను అసలు అనుకోలేదు. తర్వాత కొద్దిసేపు అయినాక లంచ్ తర్వాత అయితే మా రూహికి అన్నం తినిపించడానికి అయితే పైనకి వెళ్ళాము. సో ఇది అపార్ట్మెంట్ కాబట్టి ఎవరి ఫ్లాట్ వాళ్ళకే ఖచ్చితంగా ఓన్ హౌస్ అనేది ఉంటుంది కదా. అక్కడ ఎవరి ఫ్లాట్ మన వాళ్ళైతే చాలా బాగా చెట్లు అయితే పెంచుకున్నారు, మీకు ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. నేనైతే కంపల్సరీ రూహికి అయితే పుట్టిన నుంచి ఇంతవరకు అయితే మామూలుగా ఆమె ఫుడ్ తినడం స్టార్ట్ చేసిన నుంచి అయితే ఇంతవరకు ఫోన్ అయితే చూపించుకుంటూ తినలేదు. మ్యాక్సిమం బయట తిప్పుకుంటూనే తినిపిస్తాను, అలాగే వీళ్ళింటి దగ్గర కూడా. నా ఫ్రెండే కాబట్టి ఆమె చెప్పి నేను పైకి తీసుకెళ్ళి అయితే ఆమెకు చెట్లు అవి ఇవి చూపించుకుంటూ కొంచెం ఆడుకుంటూ అయితే తినేసింది. నేను వాళ్ళింటికి పోయినాను కాదు, నేను ఒక్కదాన్ని ఉన్నా కూడా మా ఇంటి దగ్గర, మాది కూడా పెంట్ హౌసే కాబట్టి నేను మ్యాక్సిమం బయటనే తినిపిస్తాను. మీరు కూడా అసలు మీ పిల్లలకైతే ఫోన్ అయితే అవాయిడ్ చేయండి. పెద్దగా నాకు ఎట్లాగా మనం వద్దన్నా చూస్తారు, కనీసం ఇప్పటి నుంచి అయినా చిన్నప్పుడు అన్నా కొంచెం వాళ్ళకు ఏమంటారో బుద్ధి తెలిసేంత వరకు అయితే ఫోన్ నుంచి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అంటే నేను ఇలా చెప్తున్నానని ఏమనుకోవద్దు, నేనైతే ఇలాగే చేస్తున్నాను. చూస్తున్నారు కదా అసలు తినరు, కానీ మనమే ఫోర్స్ చేసుకుంటే ఇలా తినిపించాలి. ఎంత వీలైతే అంత ఫోన్ అయితే చూపించకుండా తినిపించడానికి ట్రై చేయండి.
అంటే జాబ్స్ చేసే వాళ్ళకంటే వీలు కాదు, మనలాంటి వాళ్ళకైతే ఇంట్లో ఉండే వాళ్ళకైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. టైం ఉంటుంది అంటే ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా కొంచెం ఎట్లనో వీలు చేసుకొని తినిపించండి, కానీ ఫోన్ అయితే అస్సలు అవాయిడ్ చేయండి. నేను వేరే వాళ్ళ వీడియోల కింద కామెంట్లు చూశాను, మా పాప తినదు ఇట్లా తినదు అట్లా తినదు అని చాలామంది అయితే కామెంట్ చేశారు. కానీ ఒక్కరోజు అలవాటు అయితే వాళ్ళు ఖచ్చితంగా తింటారు. సో మీరైతే ఇలాగే పెట్టడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఏదో ఇంటెన్షనల్గా అయితే చెప్పట్లేదు, ఏదో అందరి కోసం బాగుంటుందని చెప్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.